రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వరద నష్టానికి సంబంధించిన నివేదికలు అందించేందుకు సీఎం ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల సమావేశానికి హాజరు కాకపోతున్నారు సీఎం. అనంతరం కాంగ్రెస్ పెద్దలు కలిసే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వరద నష్టానికి సంబంధించిన నివేదికలు అందించేందుకు సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం అందుతోంది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల సమావేశానికి హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం కాంగ్రెస్ పార్టీ పెద్దలు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, హనుమకొండ జిల్లా వడ్డేపల్లి చెరువులో 450,000 చేప పిల్ల ఎమ్మెల్యే నాని రాజేంద్రరెడ్డి వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల పరిరక్షణకు పాటు పడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి.
రైట్. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వరద నష్టానికి సంబంధించిన నివేదికను అందించేందుకు సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఆ తర్వాత కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే రాష్ట్రాల సమావేశానికి హాజరుకాబోతున్నారు సీఎం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి. రాజశేఖర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఇటీవల కాలంలో భారీ వర్షాలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్రం అతలాకుతలమైనటువంటి పరిస్థితి తెలిసి 11 జిల్లాలు కూడా తీవ్రంగా నష్టపోయినాయి. నష్టపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. ఆయన ఏరియా సర్వే కూడా నిర్వహించిన తర్వాత సచివాలయానికి వచ్చి ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంచనాను కూడా వేయడం జరిగింది. దాంతో అప్పటికప్పుడు కొంత ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తామని చెప్పినటువంటి కేంద్ర సర్కారు దానికి సంబంధించినటువంటి నష్ట నివేదికకు సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత 5,000 కోట్ల సుమారుగా 4,580 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నివేదికకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అధికారుల ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే నివేదిక తయారైనందుకు నివేదికను తీసుకుని ఢిల్లీకి ఎల్లుండి కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి నేతలకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అవకాశం ఉంది. ఇటు కేంద్ర హోంశాఖ నేతృత్వంలో నిర్వహించేటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి సదస్సులు కూడా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఇప్పుడు కేంద్ర అంటే ముఖ్యమంత్రి దగ్గరే హోంశాఖ ఉంది కాబట్టి కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి రాష్ట్రాల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టు, ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసి మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు బయలుదేరేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్. అంటే మొన్న ప్రకటించిన సాయాలకు సంబంధించి దాదాపుగా 400 కోట్లకు దాదాపుగా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు ఏపీకి 1,000 కోట్లు ప్రకటించింది. మరొకసారి ఈ అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం ఉందంటారా? మనం ప్రకటించినటువంటి 480 కోట్లు కూడా ఇది విపత్తులకు సంబంధించినటువంటి దానికి సంబంధించి మాత్రమే విడుదల చేయడం. కానీ అత్యవసర నిధులు మాత్రమే 400 కోట్లు విడుదల చేస్తాం. రాష్ట్రం మాత్రం సుమారుగా 5,000 కోట్ల వరకు జరిగింది కాబట్టి సంబంధించినటువంటి నిధులు సమకూర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కోరనున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రెడ్డి ఉండే ఉన్నాను రాజశేఖర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.